దాదాపు 25 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మల్టీస్టార్ సినిమా. వెంకటేష్ బాబు, మహేష్ బాబు యాక్ట్ చేయడం దీంట్లో నిజంగా ఒక మా సంస్థకి ఇన్ని రోజులు తీసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. సో ఇలాంటి మల్టీస్టార్ సినిమాకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని ఒక సాఫ్ట్ అండ్ ఫ్యామిలీ టైటిల్. ఇవన్నీ దేనికనంటే అల్టిమేట్లీ కథ, మంచి కథ ఉన్నప్పుడు అన్నీ సెట్ అవుతాయి. సో అలాగే మాకు మల్టీ స్టార్స్ ఇద్దరు సెట్ అవ్వడము, ఒక బ్యూటిఫుల్ టైటిల్ సెట్ అవ్వడము, ఇదంతా క్రెడిట్ గోస్ టు మా డైరెక్టర్ శ్రీకాంత్కి. ఫస్ట్ డైరెక్టర్గా ఇలాంటి కథ అనుకోవడం, తను ఎన్నిసార్లు చెప్పినా ఇద్దరు హీరోలండి, ఇద్దరు హీరోలండి, ఇద్దరు హీరోలండి అని చెప్తుండేవాడు కథ చెప్పినప్పటి నుంచి. ఈయన ఇద్దరు హీరోలు అంటున్నాడు, మల్టీ స్టార్స్తో మా సినిమా తీయగలుగుతామా? సో చాలా ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయిపోయింది, ఎలా ఉంటుందో, కష్టమయ్యా 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 నువ్వు ఇదే కథ కంప్లీట్ చేయని అంటుండేవాని నేను. దాదాపు 2.5 సంవత్సరాల నుంచి మా ఇద్దరి మధ్యన ట్రాక్ ఇది. వెంకటేష్ గారికి 1.5 ఇయర్ క్రితం తిన పాయింట్ చెప్పినప్పుడే, వెంకటేష్ బాబు నేను ఈ సినిమా చేస్తాను అని 1.5 ఇయర్ క్రితమే కన్ఫర్మ్ చేశారు. అని ఇంకొక హీరో కావాలి, వెంకటేష్ గారు కథ వినగానే నేను డెఫినెట్గా మల్టీ స్టార్ సినిమాలు నేను చేస్తున్నానని చెప్పారు, ఇంకొక హీరో కావాలి. సో ఒకరోజు మహేష్ బాబు గారికి దూకుడు సెట్లో వెళ్ళి నేను మామూలుగా చెప్పాను, ఇలాంటి టైటిల్ అండి, ఇలాంటి సినిమా ఇలా అనుకుంటున్నామండి అని. బాగా ఇంట్రెస్టింగ్ ఉంది, కథ ఏంటి అన్నాడు. డైరెక్టర్ని తీసుకొస్తాను సార్, డైరెక్టర్ చెప్తాడండి అని ఇంకొక రోజు టైం తీసుకొని శ్రీకాంత్ని తీసుకెళ్ళి జస్ట్ 15 మినిట్స్ లైన్గా చెప్పాడు శ్రీకాంత్. చెప్పగానే నేను బయట ఉన్నాను, నన్ను ఇమీడియట్గా పిలిచి సార్ నేను ఈ సినిమా చేస్తున్నా అన్నాడు. సో ఈరోజు మన హీరోలో ఒక 15 నిమిషాలు కథ వినేసి ఈ సినిమా నేను చేస్తున్నానని మాలాంటి వాళ్ళని ఇలా డైరెక్టర్ల కొత్త థాట్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళిద్దరికీ మా యూనిట్ తరఫున ధన్యవాదాలు. ఒక మంచి సినిమా, నో డౌట్, మా సంస్థ నుంచి వస్తున్న మంచి సినిమాలన్నీ ఒక బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం, బృందావనం, ఎలాంటి పాజిటివ్ టైటిల్స్తోని పాజిటివ్ సినిమాలు తీస్తున్నాము. అందరూ తెలుగు ప్రేక్షకులు మెచ్చుకునేలాగే సినిమా ఉంటుంది. సో రిలీజ్ వరకు ఇదే ఎగ్జైట్మెంట్ మాకు, ఈ ఎగ్జైట్మెంట్తోనే పనిచేసి రిలీజ్ రోజు కూడా ఇలాగే మీ మీడియా వాళ్ళు ఫస్ట్, ఎందుకంటే మీరే కదా వచ్చేది మా దగ్గరికి, వచ్చి మా అందరికీ కంగ్రాట్ చెప్తారని నమ్మకంతో సినిమాను కంప్లీట్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఇంత మంచి సినిమా టైటిల్, ఇంత మంచి తెలుగు టైటిల్ ఈ మధ్యకాలంలో వినలేదండి. చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలని. ఈ సినిమాకి దిల్రాజ్ గారు ప్రొడ్యూసరు, శ్రీకాంత్ డైరెక్టరు, వెంకటేష్ బాబు మహేష్ బాబు కాంబినేషను, ఇన్ని పెద్ద ఇష్యూస్ ఉన్న, ఇంత పెద్ద పెద్ద విషయాలు ఉన్నా కూడా ఆ టైటిల్ అంత ఎక్సైటింగ్గా ఉంది, వీటి డామినేట్ చేసేలా ఉంది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది. ఈ దసరా సందర్భంగా ఈరోజు అడ్డాల శ్రీకాంత్ మా బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చాలా మంచి టైటిల్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, చాలా టైటిల్ అద్భుతంగా ఉంది. ఒక మల్టీస్టార్ అంటే మల్టీస్టార్ అని కాకుండా ఒక మంచి సినిమా ఇది. దీంట్లో వెంకటేష్ గారు మహేష్ గారు చేయటం చాలా ఆనందం, ఇదొక అద్భుతమైన సినిమాగా ఉంటుంది.